దేవి చిరుతు వినపడేది యథార్థమునకు ఆయన నినాయింపుకు తెలియదు. విశ్వం విష్ణు, ఈ విశ్వం అంతా కూడా ఆయనే. ఇందుకలందు లేడు నీ సందేహము వలన చెప్పి సర్వోపగతు నిందెందు వెదవి చూచిన అంతందే కలదు గానవగ్రణి ఇంకే అని అడగడవారు. అటువంటి స్వామి ఒక రూపాన్ని ధరించి భూమి మీదకి వస్తూ ఉంటాడు. ఎందుకు అలా రావడం అంటే ఆయనే భగవద్గీతలో తను అవతార స్వీకారం చెయ్యడానికి ఉన్నటువంటి ప్రధాన కారణాన్ని చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఆయన అంతటా నిండిపోయిన వాడైనా ఒక్కసారి ఒక రూపంలో ఆయన దిగి వస్తే చూడాలని అలవటించినటువంటి భక్తుల యొక్క కోరిక తీర్చడం కోసం ఒక రూపాన్ని పొంది వస్తూ ఉంటాడు. భక్తపరాధీనుడైనటువంటి మొదటి కారణం వినాశాయ చ దుష్కృతాం దుర్మార్గులైన వారు. దుర్మార్గులైన వారు అంటే ధర్మ వ్యతిరేకమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారిని మట్టు పెట్టడం. ధర్మ సంస్థాపనార్థాయ ధర్మమును స్థాపించడం కోసం ఆయన ఈ భూమి మీదకి వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటాడు అంటే అవతార స్వీకారం చేసి అందరూ చూడటానికి వీలైనటువంటి రూపాన్ని పొందుతూ ఉంటాడు. ఇందులో నరసింహావతారం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అనేకమైనటువంటి విశేషము ఉన్నాయి. అందులో చాలా చాలా గొప్ప విశేషం ఏమి అంటే ప్రహ్లాదుని యొక్క భక్తి. ప్రహ్లాదుని యొక్క భక్తి మిగిలిన ఎవరి భక్తితో పోల్చడానికి సాధ్యం కానటువంటి భక్తి. ఆయనది స్మరణ భక్తి. అందులో కొంత భాగం అలవాటైనా మనిషి జీవితం తరించిపోతుంది. ప్రహ్లాదుడు ఎక్కడికో వెళ్ళి కూర్చుని తపస్సు చేస్తూ ప్రయత్నపూర్వకంగా భగవంతుని మీద దృష్టి పెట్టాడని చెప్పడము సాధ్యం కాదు. తాను చేయవలసిన లౌకిక వ్యాపారములను విడిచిపెట్టి భగవంతుని ఎందు దృష్టి పెట్టాడని చెప్పడము సాధ్యం కాదు. ఆయన అన్ని కార్యకలాపాలు చేస్తూ అన్నిటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి గొప్ప స్థితికి ఇరిగిపోయిన మహాపురుషుడు. అందుకే ఆయన భక్తి గురించి చెప్తూ భాగవతంలో ఒక మాట అంటారు. పానీయంబులు త్రాగుచును పుడుచుచు భాషించుచు హాసలీలా నిద్రాదులు చేయుచును తిరుగుచును లక్షించును సంతత శ్రీనారాయణ పాద పద్మనుగడి చింతామృతా స్వాద సంధాండై మరచను సురాని సుతుమే తద్విశ్వమును భూవరా అంట. విశ్వమునందే ఉన్నా అందరూ చేసేటటువంటి పనులు ఆయన చేస్తున్నా ఆయనకి ఏ పని చేసినా దాని వెనక భగవంతుని యొక్క కారుణ్యము కనపడుతుండే. పానీయ పొలు త్రాగుచు మంచినీళ్ళు తాగితే ఆయనకి భగవంతుడు గుర్తొచ్చాడు. భగవంతుడితో అనుసంధానం అవ్వాలి అంటే నాగోటిగాడు ఎంత వాళ్ళుతానో కాసేపు భగవంతుడు ఉన్నాడు ఇక్కడ అని చెప్పి ఈ గదిలో మాత్రమే ఉన్నాడని పూజామందిరంలో కూర్చొని ప్రయత్నపూర్వకంగా నానా కష్టాలు పడి కాసేపు భగవంతుని ఎందుకు దృష్టి పెడతారు. కానీ ప్రహ్లాదుడు పానీయంబులు త్రాగుచు ఆయనకు ఒక కారణం ఉండదు భగవంతుడు గుర్తురావడానికి. మంచినీళ్ళు తాగుతుంటే భగవంతుడు గుర్తొచ్చాడు. మంచినీళ్ళు తాగితే భగవంతుడు గుర్తు ఎందుకు వస్తాడు? నేను ఇన్ని మాటలు తాగాను నాకు ఎప్పుడూ గుర్తురాడు, ప్రహ్లాదుడికి గుర్తొచ్చాడు. అది ఆయన గొప్పతనం. ఎందుకు జ్ఞాపకానికి వచ్చాడు అంటే నీరు ఆధారం, అమృతం వా ఆపహ అంటాడు. నీరే అమృతం, నీరు మనిషిని బ్రతికిస్తుంది. సంజీవనం సమస్త జగత శరీరాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటే వ్యాస భగవానుడు వేద పురాణాల్లో. ఆ నీరు సమస్త జగత్తుని నిలబెడుతుంది. వేదంలో ఒక మాట చెప్తారు, ప్రాణములు శరీరమును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు పంచభూతములలో ఏ భూతాన్ని తీసుకొచ్చి స్పర్శ కల్పించినా ప్రాణములు తిరిగి శరీరమునందు ప్రవేశించవు.